దేశంలో రాష్ట్రంలో ప్రజాదరణ లేక కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎటువంటి లాభం ఉండదని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మర్ల చంద్రారెడ్డి పేర్కొన్నారు. త్రిపురారం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 6 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గుర్తించి ప్రజలు ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు కూడా చేపట్టని ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు. ముఖ్యమంత్రి పనితీరు నచ్చిన ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని నోముల భరత్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 17వ తారీఖు నాడు జరగబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గారు ఘన విజయం సాధించబోతా ఉన్నారు. ఎందుకంటే తండ్రి చనిపోయిన పుట్టెడు దుఃఖంతో ఉన్నటువంటి కుమారుణ్ణి పక్కున చేర్చుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. త్రిపురారం మండలంలో ఆ ప్రచారంలో బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈ నియోజకవర్గంలో 150,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ లబ్ధిదారుల లిస్టు తీసుకొని కడప కడపు వెళ్ళి అయ్యా మీకు ఏమేమి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పి అడిగితే వెంటనే వాళ్ళు స్పందించి రైతులకు రైతు బీమా వస్తుందని, పంటల పెట్టుబడి సాయం వస్తుందని, వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయని, వికలాంగుల పెన్షన్లు వస్తున్నాయని, కళ్యాణ లక్ష్మి వస్తుందని అనేక విధాలుగా ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఆపటం ఎవరి తరం కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. వాళ్లకు సిక్కులేని నావల నడుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు రైతుకు ఎకరాకు 10,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందించి అది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని చెప్పి మనవి చేస్తామన్నా. ప్రమాదవశాత్తు మరణిస్తే వెంటనే 15 రోజుల లోపల 5,00,000 రూపాయల బీమా ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తాము. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా 6 గంటలకు మించి కరెంటు వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు 24 గంటల కరెంటు ఇస్తున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. 17 తారీఖు నాడు జరగబోయేటువంటి పోలింగ్లో అత్యధికంగా ఓటింగ్ శాతం పెంచి అందరూ కూడా భారీ మెజార్టీతో నోముల భగత్ గారిని గెలిపించాలి, కాలు గుర్తు మీద ఓటు వేయాలి, అఖండ విజయాన్ని సాధించాలి. ఇది కనువిప్పుగా కాంగ్రెస్ పార్టీకి మరియు బీజేపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతా ఉన్నది. ఈనాడు బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి ఆగమయ గోచరంగా తయారైంది. ఈనాడు మన నియోజకవర్గంలోనైతే అసలు ఏమాత్రం కూడా స్పందన లేకుండా ఎక్కడికి పోయినా నేను ఒక అభ్యర్థి పాపం చాలా బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే ఏమీ స్పందన, సొంత ఊర్లో కూడా స్పందన లేకుండా పోయింది అని చెప్పి బాధపడతా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం ప్రజల్లో స్పందన లేదు, వాళ్ళు గెలిచినా ఉపయోగం లేదు, గెలిచి మేము ఇది సాధిస్తామని చెప్పేటువంటి ధైర్యం దమ్ము కాంగ్రెస్ నాయకులకు లేదు. పదవి కోసం, పదవి అలంకారం కోసమే తప్ప ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. కింద లేదు, పైన లేదు. ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అన్ని స్థానిక సంస్థలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రజలు బ్రహ్మరథం పట్టి టీఆర్ఎస్ పార్టీని కాలు గుర్తు ఓటేసి నోముల భగత్ గారిని గెలిపిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాను.